ఓం ప్రాణాపాన ధ్యాన ఉదారాయ స్వాహ
పరముద్భక్తమైన విద్యశక్తికి గదాంభోరంగవత్వయామి పూగీ హృదయస్థకృత్వ శ్రీమన్నారాయణ స్వామిన కళ్యాణ మహోత్సవ కళ్యాణ మహోత్సవాగ్యం రుద్ధిందో భ్రమంగ్యాధానర్థయంత ఓం భువః ఓం శివః ఓం మహః ఓం జనః ఓం సత్యాగు రాజావరుణోయ మధ్యే సత్యాన్ రథే పవిత్రేణ చతుర్భుజం శంఖ చక్ర గదా పాణిం ధ్యాయే లక్ష్మీపతిం హరిం త్రైలోక్యాధార చక్రం తదుపరి కమటం తత్ర చానంత భోగిం తన్మధ్యే భూమి పద్మాంకుశశిఖర దళం కర్ణికా భూతమేరుం తత్రత్యం శాంతమూర్తిం మణిమయమకుటం కుండలోద్భాసితాంగం లక్ష్మీనారాయణాఖ్యం సరసి జనయనం సంతతం చింతయామః. వేదాంత వేద్యుడైన పరమాత్మ శ్రీమద్ అఖిలాండకూడి బ్రహ్మాండ నాయకుడు లక్ష్మి ఎనిమిది రూపులలో వేంచేసి ఇక్కడ ఉంటే ఒకే అమ్మను ఎనిమిది రూపాలతో దర్శించుకునేటువంటి ఒక మహాక్షేత్రం ఇది. స్వామి ఎనిమిది రూపాలలో ఉండేటువంటి ఒక ఆలయం ప్రతిష్ఠించినటువంటి ఒక మహనీయుడు జగదాచార్యులు ప్రతిష్ఠించారు. ఎనిమిది రూపాలలో ఇక్కడ అమ్మవారు ప్రకాశిస్తోంది, స్వామిని ప్రకాశింపజేస్తుంది. ఆయన మంది లేకపోతే ఆయన ప్రకాశించు ఉత్తమనారాయణుడు అవుతాడు. అమ్మ పక్కకున్నప్పుడు మాత్రమే శ్రీమన్నారాయణుడు అవుతాడట. శ్రీ వైకుంఠం శ్రీమన్నారాయణుడు అని ఆయనకు పేరు రావాలి అంటే ఆమె పక్కకు ఉండాలి. ఆలయం ఇక్కడ సుప్రసిద్ధంగా ప్రతిష్ట చేయడం జరిగింది. ఆలయం అంటే ఎన్నో ఆలయాలు ఉన్నాయి, రోజు వచ్చే ఆలయం మాత్రం ఇది దేవాలయం అంట. ఇంకో దానికి కూడా పేరు గ్రంథాలయం అంట. చదువు వచ్చేంత వరకే పోవాలి అక్కడికి. ఇలా వైద్యాలయం ఎప్పుడు పోయే అవసరమే రాకూడదు. ఆ తర్వాత విద్యాలయం పాఠశాల, అక్కడికి కూడా ఒక వయస్సు వరకు కొందరు వెళతారు విద్యార్థులుగా. ఆ తర్వాత ఉపాధ్యాయులుగా
పెరిగిన తర్వాత కూడా రిటైర్ అయ్యేదాకా వెళ్తారు. అవసరం లేనటువంటి యొక్క మనకు అవసరం పడకుండా ఉండే ఆలయం ఇంకోటి ఉంది, న్యాయాలయం. దానికి కూడా వెళ్లాల్సిన అవసరం లేకుండా ఉండాలి. శ్రీమన్నారాయణ సమస్త భగవద్ బంధువులందరికీ కూడా అష్టలక్ష్మీ దేవాలయ పక్షాన ఆహ్వానం, పంచానిక ధ్వజారోహణ కళ్యాణ మహోత్సవం 17వ రేపున ప్రారంభమై 23వ తేదీ వరకు వైభవంగా జరిగేటువంటి ఒక ఉత్సవంలో ఈరోజున కళ్యాణోత్సవం, ఆ తర్వాత రేపు స్వామికి స్నపనము, ఆ తర్వాత 3వ రోజున డోలోత్సవం, 4వ రోజున వసంతోత్సవం, 5వ రోజున తెప్పోత్సవంతో ఈ కార్యక్రమం పరిపూర్ణం అవుతుంది. కనుక భగవద్ బంధువులందరూ వచ్చి స్వామి కృపాపాత్రులు కావాలని ఆహ్వానిస్తున్నాం, ఆశిస్తున్నాం. జయ శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో 4వ వార్షికోత్సవం సందర్భంగా